Deutschland! Hinter Deutschland! కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశం మొత్తంలో 14 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రంలో చూసినట్టయితే వరికి 200 రూపాయల మద్దతు ధర ఇచ్చారు. ఇంతకు ముందు ప్రతి క్వింటాల్కు 1550 రూపాయలు ఉండే, ఈ మద్దతు ధర 200 రూపాయలు పెరగడంతో 1750 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా మొక్కజొన్నకు కానీ ప్రతి రకాల పంటలకు మద్దతు ధర 50% నుంచి 90% వరకు మద్దతు ధరను పెంచడం జరిగింది. దాని ఉద్దేశంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మోడీ గారికి ఫలాలు చేయడం జరుగుతుంది. కేవలం రైతుకు ఎకరానికి 4000 రూపాయలు ఇచ్చారు. మా మోడీ గారి ప్రభుత్వం అంచనాలే మద్దతు దగ్గర ఒక క్వింటాలకు 200 రూపాయలు పెంచడంతో ఒక ఎకరానికి ప్రతి రైతుకు ఒక ఎకరంలో పంట దాదాపు 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు పండుతున్నది. అంటే ఈ విధంగా చూసినట్టయితే రైతుకు ఏ విధంగా అంటే 6000 రూపాయల వరకు లాభం చేకూరుతున్నది, 5000 నుండి 6000 వరకు లాభం చేకూరుతున్నది. అయ్యా నువ్వు 4000 నుంచి చేతులు తిప్పుకుంటున్నావు, కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 14 రకాల పంటలకు దేశవ్యాప్తంగా అమలు చేస్తుందో, మీ రకంలో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మినిమం పంటలకు ఈ రోజునకు మీరు మద్దతు ధర ప్రకటించలేరు. అదేవిధంగా పసుపు కూడా మద్దతు ధర ప్రకటించలేరు కాబట్టి మీరు చేయాలని చెప్పేసి భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేను కోరుతున్నాను. ఏదైతే మద్దతు ధర తెలిపిందో ఈరోజు కష్టించి, ఎందుకంటే కష్టం చేస్తేనే బతికే స్థితిలో రైతులు ఉంటారు. ఎందుకంటే భూస్వాములకు మొన్న రైతు బంధు పథకం కేసీఆర్ పెట్టిండ్రు. ఈరోజు కష్టపడి కష్టం చేసే రైతుకు మద్దతు ధర ఇవ్వాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్న కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు ప్రధానమంత్రి యావత్ భారతదేశంలో రైతుకు మేలు జరగాలనే ఒక సంకల్పంతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగినప్పుడే రైతు దేశానికి వెన్నుముక్క. కనుక రైతుకే మద్దతు ధర లేకపోతే ఈ దేశం సుభిక్షంగా ఉండదని ఆలోచన చేసి కష్టపడే రైతుకు మద్దతు ధర ఇవ్వడం ఈరోజు దేశం మొత్తం కూడా హర్షిస్తుంది. అదే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు అన్నం పెట్టే రైతే బాగుంటుందని ఆలోచనతోటి ఈరోజు మద్దతు ధర తెలపడంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ యొక్క పండగ జరుగుతుంది. ఇది కేసీఆర్కు చెంప పెట్టని చెప్తున్నావు. నువ్వు ఇచ్చింది ఎవరికయ్యా, బీడు భూములకు కూడా నువ్వు 4000 ఇచ్చినావు. ఈరోజు కష్టపడే రైతుకు ఈ ఎకరానికి ఎన్ని వస్తున్నాయంటే ఒక 6000 నుండి 7000 రూపాయలు లాభం చేకూరుతుంది. బీడు భూములకు కాదు, కష్టపడి పండించే రైతుకు లాభం జరుగుతుంది. దేశంలో ఉన్న మోడీ పరిపాలన ఎట్లా ఉంది, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పరిపాలన ఎట్లుందని ఈరోజు ఇది ఒక ఉదాహరణే. ఈ రాబోయే 2019లో ముదిగంటి రవీందర్ రెడ్డి గారిని ఇక్కడ జైత్యాల్లో ఈ రైతుల ఎమ్మెల్యేగా నిలబెడతారని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతు బలవంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పాదాభిషేకం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో రైతుల్లో సంతోషం వెలువచ్చింది. ఎందుకు అంటే భారతదేశం ఏర్పడిన నాటి నుంచి, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడని విధంగా పెద్ద ఎత్తున మద్దతు ధర ప్రకటించడంతో రైతులు సంతోషం వెలుగుతుంది. ఈరోజు వరికి 200, మొక్కజొన్నకు 275 రూపాయలు, పత్తికి 1130 రూపాయలు మద్దతు ధర వెలువడంతో రైతుల్లో సంతోషం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా పండించే పంటలు
పత్తి మొక్కజొన్న వరి ఈ మూడు ప్రకటించడంతో రైతులు రైతు కూలీలు ఎంతో లాభం చేకూర్చే అవకాశం ఉంది. రైతుకు లాభం వచ్చినట్టయితేనే రైతు కూలికి సుధ లాభం వచ్చే పెరిగే అవకాశం ఉంది. దానివల్ల రైతుకు రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఏదైతే మేము ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పిండో దానికి తలదన్నే విధంగా గిట్టుబాటు ధర ఒక్కొక్క క్వింటాల్కు 200 రూపాయలు చొప్పున పెంచడం జరిగింది. దీంతో లబ్ధి ఏం విధంగా జరుగుతుందంటే ఒక ఎకరానికి 4,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినట్టయితే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 30 క్వింటాల్ గిట్ట పండినట్టయితే 6,000 రూపాయలు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్రానికి దక్కుతుంది. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎవరైతే కిసాన్ మోర్చా కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఘన విజయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము చెప్తున్నాం ఇప్పటికైనా అని చెప్పేదే చేస్తాం చేసేదే చెప్తామని చెప్పని ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఏదైతే నినాదం ఉందో ఇప్పటి వరకు టౌన్లో కూడా కానీ పల్లె కానీ కార్యకర్తలు అదే నినాదం మీద పనిచేస్తుందో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా రైతు రాజ్యం ఏదైతే ఏలుతుందో అదేవిధంగా మాకు మద్దతుగా జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ రైతుల మద్దతు అండి జెండా ఎగరేసే టైం దగ్గరే పడ్డాయని చెప్పని ఇదే కాలంగా పత్తికే కానీ అదేవిధంగా మొక్కజొన్నకే కానీ అదేవిధంగా వరికే కానీ ఇవన్నీ చూసినట్టయితే రైతులకు ఏ విధంగా లబ్ధి జరుగుతుంది కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆయన భూములను ఇచ్చిండు ఎవరికైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళకు 50 ఎకరాలు 100 ఎకరాల వాళ్ళకు వాళ్ళకు డబ్బులు ఇచ్చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది ఖచ్చితంగా చెమటడిసిన రైతుకే అందుతుంది. అది ఖచ్చితంగా చెమటడిసిన రైతే కాకుండా తన ఇప్పుడు ఉన్న పాడేరు పనిచేసే వారి వ్యక్తి కూడా అది వర్తిస్తుంది అని చెప్పని ఈ కాలంలో కూడా ప్రజలు ముద్రపోతలేరు ప్రజలు నేర్లుకుంటున్నారు దీని లోపల గ్రహించి రాబోయే రోజు లోపల జగిత్యాల అసెంబ్లీ సారాన్ని కూడా మాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చిందిగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా వారి ఆధ్వర్యంలో కూడా మేము కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు అన్నదాతకు వరాలు చల్లు కురిపించడం జరిగింది. పట్టాలు రకాల ధాన్యాల పైన కేంద్ర ప్రభుత్వం తన యొక్క ముద్ర వేసి రైతన్నను ఆదుకునే ప్రయత్నం చేసింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జై జవాన్ జై కిసాన్ అటు జవాన్లను కాపాడుతూ ఇటు రైతులను కాపాడుతూ నరేంద్ర మోడీ గారు ఇవాళ ముఖ్యంగా 2 అన్నదాతను జవాన్ను కాపాడుతూ దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుండు. అంతకుముందు యూరియా కావాలంటే పాస్బుక్లు లైన్లో పెట్టి అన్నదాత కావాలి కాసే విధంగా ఉండే కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ పక్కకు వేయింది. పాస్బుక్ తీసుకొని పోతే యూరియాలు ఎరువులు వాళ్ళ చేతికందే పరిస్థితి ఉంది. అన్నదాత నిరాశ పడకుండా ఇవాళ మద్దతు ఇస్తూ భారతదేశాన్ని ఇంకా రైతులను ప్రోత్సహించే విధంగా ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా బోనస్ ఇస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు రైతుకు బోనస్ అనే ప్రకటించకుండా కల్లిపోలి మాటలు చెప్తుండు కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో రైతుల విషయంలో కానీ కార్మికుల విషయంలో కానీ కర్షకుల ఏ విషయంలో అయినా కానీ చేస్తుంది కాబట్టి ముఖ్యంగా రైతులు ఇది గమనించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని మరొకసారి తెలియజేస్తాను. రైతులు పత్తి వేసుకుంటున్నారు అదే పత్తి రైతులకు కూడా 1,500 రూపాయలు ఈ మద్దతు ధర అనేది కౌలు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అందరికీ వర్తించదు కానీ ఈ నిర్ణయం కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే పంట బాగా పండిస్తారు కాబట్టి ఇందులో కౌలు రైతులకు మేలు బాగా జరుగుతుంది. ఈరోజు మోడీ ప్రకటించిన రోజు జరిగించదగిన విషయం రైతులందరి ముఖాల్లో ఆనందోత్సాహాలు కనబడుతున్నాయి. అవి మనంతా నరేంద్ర మోడీని అతను రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.